స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు కంగువానే పాన్ ఇండియా మూవీ చేస్తుని మరోవైపు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగరతో మరో సినిమా చేస్తున్నాడు. సూర్య సుధా కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ ఆకాశమే నీ హత్తుర బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. కరోనా టైంలో నేరుగా ఓటీటీ రిలీజ్ అయింది. ఎయిర్ దక్కన్ ఫౌండర్ గోపినాథ్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. బెస్ట్ మూవీగా నేషనల్ అవార్డ్ సైతం కైవసం చేసుకుంది. దీంతో ఇప్పుడు సూర్య సుధా కాంబోలో సెకండ్ మూవీ వస్తుందని తెలిసి ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈసారి బిగ్ బడ్జెట్ తో సూర్య మూవీ ప్లాన్ చేస్తున్నట్లు గతంలో సుధా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం సూర్య 43 అని ప్రచారంలో ఉన్న ఈ సినిమా గురించి రోజు రోజుకి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో సూర్యతో పాటు మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా నటించబోతున్నాడు. ఆల్రెడీ వీరి కాంబినేషన్ పై క్లారిటీ వచ్చేసింది. సూర్య 43లో హీరోయిన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం సూర్య 43లో హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ పేరు కోలీవుడ్ వర్గాలలో తెగ వైరల్ అవుతోంది. అదితి శంకర్ ఇటీవలే శివ కార్తికేయన్ సరసన మహావీరుడు సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది. అంతకుముందు కార్తి సరసన విరుమాన్ సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. సో చేసిన రెండు సినిమాలు హిట్ అయ్యేసరికి అదితి పేరు ప్రజెంట్ తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సూర్య 43లో అదితిని మెయిన్ హీరోయిన్ గా కాకుండా దుల్కర్ కి జోడీగా చూస్తున్నారని మరో టాక్. ఫైనల్ గా సూర్య సుధా కొంగర కాంబినేషన్ లో రాబోతున్న సెకండ్ మూవీలో హీరోయిన్ అదితి శంకర్ ని ఓకే చేస్తారా లేదా అనే విషయంలో క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.